జై శ్రీమన్నారాయణ. అలాగే ఫస్ట్ తారీఖుల గురించి నేను మీకు ఇంకా చెప్తాను అన్నాను కదండి. చాలా మందికి ఏంటంటే డౌట్ అండి, ఎందు గురించి అంటే ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో నోములు నోసుకుంటున్నాం, కానీ మాకు కలిసి రావట్లేదండి. మీకు నేను ఎప్పుడూ వీడియోస్లో చెప్తుంటాను, ఒక్కసారి మీ ఇంటిని చెక్ చేసుకోండి, తర్వాత మీ పెళ్లి డేట్ ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో అదొకటి చూసుకోండి. ఎందుకనంటే పెళ్లి డేటు, డేటు, నెల, సంవత్సరం ఈ మూడింటిని కలిపితే లాస్ట్కి వచ్చేటప్పటికి 2 కానీ, 7 కానీ, 5 కానీ, 8 కానీ ఇవి ఎవరికి రాకూడదు. 4 కానీ, ఈ 5 గ్రహాలు ఎవరికి రాకూడదు. ఒకవేళ ఇతర గ్రహాలు 4 ఉన్నాయి కదమ్మా, అయ్యి రావచ్చా అంటే అయ్యి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి నప్పుతున్నాయో లేదో మనం చూసుకోవాలి. దానివల్ల చాలా చాలా కష్టాలు వస్తుంటాయండి. ఎందుకనంటే ఆస్తులు నష్టపోయే వాళ్ళు ఉంటారు, అన్యోన్యత నష్టపోయే వాళ్ళు ఉంటారు, పిల్లలు అంటే పుట్టపోను ఇలాగ పెళ్లి డేట్ల వలన, ఇంటి వాస్తు లోపం వలన ఇలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని పరిహారాలు చెప్పినా కూడా, చేసినా కూడా కలిసి రావట్లేదంటే మీ ఇంటిని, మీ పెళ్లి డేట్ని ఒక్కసారి పరిశీలించుకోండి. సరే, ఇంకొకటి ఏంటంటే మీకు నేను ఫస్ట్ తారీఖు గురించి నేను చెప్తాను అన్నాను కదండి. ఈ నెలలో అంటే ఆగస్టు 1 తారీఖు మనకి అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చింది కాబట్టి కొంతమందికి చాలా భయంగా ఉంటుంది, కానీ భయపడక్కర్లేదండి. అమావాస్య అందులోనూ గురువారం నాడు వచ్చింది కాబట్టి చాలా విశేషం అని చెప్పుకోవాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మనకి గురుబలం పెరగటం కోసం. గురుబలం అంటే వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, అప్పులు అయిపోతున్నాయి, అప్పులు తీరట్లేదు, ఇలాగ ఎంత భగవంతుడిని ప్రార్థించినా కూడా డబ్బు అనేది కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక మీరు స్వామికి అంటే ఆవుకి గనక నివేదన చేసినట్టయితే మీకు విశేషమైన లాభాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఏంటి అంటే మీరు 300 గ్రాములని శనగలు తీసుకోండి. శనగలు తీసుకుని ముందు రోజు నాడు ఆగిందేంటి, బుధవారం నాడు నానబెట్టేయండి. నానబెట్టేసి తెల్లారిన తర్వాత ఆ శనగల్ని శుభ్రంగా వాష్ చేసేసి మీరేం చేస్తారంటే బుధవారం నాడే తలారా స్నానం చేసి, లక్షవారం ఎప్పుడు తలంటుకోకూడదండి, అంటే తలంటుకోకూడదు అంటే తల మీద నుంచి నీళ్లు పోసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా షాంపూ పెట్టి తలంటుకోకూడదు, చాలా కష్టాలు పడతాం. కాబట్టి మీరేం చేస్తారంటే తెల్లారు లేచిన తర్వాత 6 గంటల నుంచి 7 లోపల పెట్టాలి. కాబట్టి మీరు తలారా స్నానం చేసేసి ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగల్లో అంతంత బెల్లం వేసి మీరు గో సంరక్షణకు వెళ్ళిపోండి. ఎక్కడైతే ఆవులు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి మీరు కష్టాన్ని చెప్పుకోండి, స్వామి నేను ఎంత కష్టపడినా నాకు రూపాయి మిగిలిట్ల, లేదంటే అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి, లేదంటే నా వ్యాపారం పెరగాలని మీ ఇష్టం. మీరు డబ్బుకు సంబంధించి, కేవలం డబ్బుకు సంబంధించే మీరు ఏ కోరిక కోరుకునైనా సరే ఆవు చుట్టూ 12 ప్రదక్షిణాలు చెయ్యండి. ఎన్ని చేయాలి అంటే 12 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగల్ని ఆవుకి మీ చేత్తో, మీకు కుదురుతుందంటే మీ చేత్తో పెట్టండి, లేదంటే కనుక అక్కడ పెట్టేయండి. పెట్టేసి ఆవేళ శనగలకు సంబంధించి ఏమీ తినకుండగా మీరు ఆ గోవు సంరక్షణ కానీ గోవుల దగ్గర కానీ కాసేపు కూర్చుని గోవింద 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 అనుకుంటూ మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి. మీరు ఇలా గనక చేసినట్టయితే ఈ నెల చూడండి అసలు ఎంతటి శక్తివంతమైంది అని అంటే అమావాస్య గురువారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ వస్తే చాలా విశేషం అని నేను చెప్తుంటాను, అలాగే చాలామంది చెప్తుంటారండి. అలాంటి టైంలో గనక మనం ఆవుకి కొన్ని కొన్ని గనక పెట్టినట్టయితే దాని శక్తిని మనం తీసుకుంటాం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు పెట్టినట్టయితే మీకు గురుబలం పెరిగి అలాగే ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అందరూ పాటించవచ్చు, వాళ్ళు వీళ్ళు అనేది లేదండి. చక్కగా చెయ్యండి, అదృష్టాన్ని మీరు పొందండి. జై శ్రీ.